కళ్ళెదుట మసుబారిన చరిత్ర ఇది. కచ్లోని లఖపతి ఇది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని లఖపత్ కోటలో గురునానక్ జ్ఞాపకాలే కాదు, సూఫీ సన్యాసుల గుర్తులు ఉన్నాయి. లఖపత్ గురించి స్థానిక లోకల్ గైడ్ ఉస్మాన్ మరిన్ని విషయాలు చెప్పారు. ఉస్మాన్ భాయ్, ఈ కోటను లఖపత్ అని ఎందుకు అంటారు? దీని వెనుక కథ ఏంటి? లఖపత్ లాఖో కి ఉపత్ కర్నే వాలా లఖపత్, లక్షలను సృష్టించేవాడు లఖపత్. ఇక్కడ రావు లఖపత్ ఉండేవారు. ఈ రెండిటి వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. లక్షల ఆదాయం వచ్చేది కాబట్టి కచ్చును రావు లఖపత్ పాలించారు కాబట్టి ఆ రెండు పేర్ల మీద ఈ కోటను అలా పిలుస్తారు. ఇక్కడ అన్ని కులమతాలకు చెందిన వారు ఉండేవారు. గురునానక్ ఇక్కడికి వచ్చారు, సూఫీ సన్యాసులు వచ్చారు. జమాదార్ ఫతే మహమ్మద్ 7 కిలోమీటర్ల పరిధిలో ఈ కోటను నిర్మించారు. ఈ కోటను కువారా ఖిలా అని కూడా అంటారని చెప్పారు. దానికి కారణం ఏంటి? ఆ పేరు ఎందుకు వచ్చింది? యహా కోయి రజ్వాడా నే చడాయి నహీ కియా ఉస్కే వజహ్ సే, ఏ రాజ్యాలు దీనిపై దండెత్తలేదు, అందుకే ఈ కోటను కువారా అంటారు. ఈ కాలంలో వేరే రాజ్యాల వాళ్లు దండెత్తి తమ సంపద దోచుకెళ్తారేమో అని ఇక్కడి వ్యాపారులకు కంటి మీద కునుకు ఉండేది కాదు. అందుకే వారికి రక్షణగా ఈ కోటను నిర్మించారు. ఉస్మాన్ భాయ్, మన వెనుక కనిపిస్తోంది, అది పాకిస్తానా? అవును, ముందుకు వెళ్తే సింధు ప్రాంతం వస్తుంది, ఆ తర్వాత కరాచీ వస్తుంది. గురునానక్ ఇదే దారి మీదుగా మక్కా వైపు వెళ్లారా? అవును, ఇక్కడ నుంచే వెళ్లారు. ఇక్కడ ఆయన బస చేశారని చెబుతారు. ఇక్కడి నుంచి గురునానక్ మక్కా మదీనా మత ప్రచారానికి వెళ్లారు. 2 సార్లు వచ్చి వెళ్లారు, ఇక్కడే ఆగారు. మా గ్రామంలో మొదటి నుంచి అన్ని మతాలను విశ్వసించేవాళ్లు. అన్ని వేడుకలను కలిసి చేసుకుంటాం. హిందువులవి 5-6 ఇళ్లున్నాయి. మా పండుగలకు వాళ్ళు వస్తే వాళ్ల పండుగలకు మేము వెళ్తుంటాం. హరేక్ త్యోహార్ మే ఇస్కే త్యోహార్ హోతే తో హమ్ జాతే హమారే త్యోహార్ మే యే లోగ్ ఆతే హై. సాలో పహలే యహా నదీ బహతి, ఏళ్ల క్రితం ఇక్కడ నది ప్రవహించేది, వ్యాపారం జరిగేది, సందడి ఉండేది. 1919లో భూకంపం రావడంతో ఇక్కడ ప్రవహించే నది తన ప్రవాహ దిశను మార్చుకుంది. అప్పటి నుంచి ఈ లఖపత్ కోట నిర్మానుష్యంగా ఉంది. అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్ సినిమా రెఫ్యూజీ షూటింగ్ ఇక్కడే జరిగింది. ఆ సినిమాలోని చాలా సీన్లలో అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్ ఇదే దారిలో వెళతారు. ఆ ఇద్దరు తారలు కెరీర్లు ఎంతో ముందుకెళ్లారు. లఖపత్లోని ఈ కోట ఇక్కడే ఇలాగే ఉంది. ఇప్పుడు మనం పీర్ గౌస్ మహమ్మద్ సమాధి దగ్గర ఉన్నాం. దీన్ని ఎప్పుడు నిర్మించారో చెబుతారా? దీన్ని 18వ శతాబ్దంలో నిర్మించారు. మురీద్ అనే ఆయన అనుచరులు దీన్ని కట్టారు. అప్పట్లో సముద్రం కూడా దగ్గరలోనే ఉండేది. ఇక్కడ చెరువులు లాంటివి ఉండేవి, అందుకే దీన్ని కాస్త ఎత్తైన చోటలో కట్టారు. దీని గుమ్మటం కూడా చాలా బాగుంది. చాలా ప్రాంతాల నుంచి దీన్ని చూడడానికి వస్తుంటారు. సింధు నుంచి వలసలు, రాకపోకలు, వ్యాపారం సాగేవి. ఆ ప్రాంతమంతా రాతా చౌకా అనే ఎర్ర రంగు బియ్యం ఉండేది. అవి సమృద్ధిగా దొరికేవి. లఖపత్ దారి మీదుగానే చాలా మంది వచ్చారు. లఖపత్ కోటను రక్షణ కోసం నిర్మించారు. ఆ రాజ్యం ఆదాయం 1 రోజుకు 100,000 కోరీలు, అంటే 100,000 నాణేలు ఉండేవి. 100,000 కోరీల ఆదాయం వల్లే దానికి లఖపత్ అనే పేరు వచ్చింది. ఫతే మహమ్మద్ 7 కిలోమీటర్ల పరిధిలో కోట కట్టించారని చెబుతారు. ఫతే మహమ్మద్ 7 కిలోమీటర్ ఫోర్ట్ బాగా